नमस्ते संध्या तो निंदलु निजालु कार्यक्रमानिकी स्वागत। మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీలో పరిచయం అక్కర్లేని పేరు। ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత వర్గ రాజకీయాలే కుంపు ముంచబోతున్నాయి అంటే ఏమంటారు? అగ్గాలు వాళ్ళ పగ్గం ఆంచితలో ఉన్నా తెగ్గొడతారు, నీకు జాలలే నాయన దోలింది బండి నడిపింది జాలలే గానీ అంటే 60 ఏళ్ళు దేశాన్ని పాలించారు మీ చేతిలోనే పెట్టారు అన్ని ఏళ్ళు సాధ్యం గాంది। అదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కామ్లు జరిగినమాట వాస్తవమా కాదా? అంత దారుణమైన ఓటమిని, ఓటమి అంటే ప్రజల మార్పు కొడతారు, ప్రచారం చేస్తే జనాలు నమ్మస్తారు। అరే ప్రచారం చేసినా అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలో గొడవలు ఉంటే ఎట్లా ఎదుగుతారు అసలు? మీ పార్టీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, మీ అనుకున్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మేము అందరికి ఘోరంగా ఓడించారు అనేది ఓటమి అనేది అధికార పార్టీ నేతల ప్రధాన ఆరోపణ। ఓటమి అనేది ప్రజలు మార్పు కోరారు। 60 ఏళ్ళు పాలించినప్పుడు మీరు అన్నయ్యని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తిరుగు లేకుండా ఉండాలి కదా? మరి కాంగ్రెస్ అంటే స్కీముల పార్టీ అని ఎందుకు పేరు పోయింది? నిత్యం వివాదాల్లో ఉంటూ ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటారు। ఇప్పుడు సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు। అయితే బ్లాక్ మెయిల్ కి కేర్ ఆఫ్ అడ్రస్, తనకు ఎదురొస్తే ఎవరినైనా తొక్కేస్తారు అన్న నిందల్ని మోస్తున్నారు। మరి మానవత రాయ్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం। మానవత రాయ్ గారు నమస్తే। నమస్తే అండి। మీరు అన్నదాని ప్రకారం పొంగిలేటి శ్రీనివాస్ గారు, లేకపోతే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు కాబట్టి గోప్యంగా ఉంచారు అనుకుంటే ఏమైనా అనుకోవచ్చు। మీరు చెప్పే లెక్కల ప్రకారం అయితే మీ దృష్టిలో మఠా దయానంద్ కి పెద్ద వాల్యూ లేదన్నట్టుగానే మీరు మాట్లాడుతున్నారు। అలాంటి వ్యక్తిని చేర్పించుకుంటున్నప్పుడు అట్లీస్ట్ నేను ఎందుకు సత్తుపల్లి మీ అడ్డ అనేసని గత కొన్ని సంవత్సరాలుగా మీరు డంకా బజాయిస్తున్నారు, అలాంటప్పుడు మరి దయానంద్ వస్తున్నాడు, నువ్వు ఆల్రెడీ తన మీద ఫైట్ చేస్తున్నావు, మరి ఏంటి పరిస్థితి అని అడగాల్సిన అవసరం ఒకటి, నా క్వశ్చన్ కంప్లీట్ గానే అడగాల్సిన అవసరం ఉందా లేదా ఒకటి చేస్తారు నువ్వు ఇప్పుడు దయానంద్ ఉందా లేదా చేస్తారు నువ్వు అది దయానంద్ వస్తుందంటే ఆపడానికి నేనెవరిని? నువ్వు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా నాకు తెలుసు, కాంగ్రెస్ ఎవరు కూడా ఆపలేదు, కాబట్టి దయానంద్కు నాకు శత్రుత్వం లేదు। దయానంద్ వచ్చినంత మాత్రం నా అవకాశాలు దెబ్బతీస్తాడు అని కూడా లేదు। దానికి కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, తర్వాత ఆయనకు అర్హత లేదు, నాకు అన్నీ తెలుసు। అయినప్పుడు ఎందుకు నాకు నాకెందుకు చెప్పాలా అధిష్టానం? ఒకవేళ అధిష్టానం నేను ఎందుకు ప్రశ్నించాలా? కాంగ్రెస్ ఎవరు ఎంతోమంది చేరుతుంటారు, చేరేవాడు చేరుతుంటారు, పోయేవాళ్ళు నల్లాల ఓదేలు భాగ్యలక్ష్మి ఆమె పేరు ఉంది, కాంగ్రెస్ పార్టీలు చేరారు, మళ్ళీ అమ్మట ఇందులో చూసి భయపడి మొత్తానికి పోయారు, మళ్ళీ వచ్చి చేరారు, ఎవరిష్టం వాళ్ళది కాంగ్రెస్ పార్టీలో చేరతనంటే ఏ నాయకుడు కూడా వద్దు అనడానికి వీలు లేదు నాకు తెలుసు। ఇంకా నేను ఆయనకి నాకు శత్రుత్వం ఎక్కడుంది? నాకు ప్రత్యర్థిగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల్లో ఆయన ఒక ఆశావాహుడు ఉంటాడు కాబట్టి ఒకవేళ నా వైపున ఏమైనా లోపాలుంటే ఆయన ఎత్తి చూపుతాడు, ఆయన వైపున ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపాల్సినటువంటి రాజనీతి అది, అంతే తప్ప ఇందులో కుట్ర కుళ్ళు కాదు, ఉన్నది బహిరంగ రహస్యం అది, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా, అంతే దానిలో ఆయన అధిష్టానానికి మేము చెప్పేసినాం, తర్వాత మేలకుండా ఉన్నాం। బట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత వర్గ రాజకీయాలే కుంపు ముంచబోతున్నాయి అంటే ఏమంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లేవా అంతర్గత రాజకీయాలు? అవి మైనంపల్లి ఎందుకు చేరిండు, తుమ్మలు ఎందుకు చేరిండు? కాంగ్రెస్ పార్టీ లాభం అవుతుంది కదా వాళ్ళలో అంతర్గత రాజకీయాల వల్ల, మల్లారెడ్డి వల్ల హైదరాబాద్ నగర ఎమ్మెల్యేల మొత్తం కూడా విలేకరుల సమావేశం పెట్టి మల్లారెడ్డి మాకు వద్దన్నారు వాళ్ళ వల్ల పార్టీ। ఇప్పుడు అధికార పార్టీలో వర్గ విభేదాలు ఉంటే అధికార పార్టీకి నష్టం, ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల ఏం నష్టం లేదు, ప్రజలు ఏం చూస్తారు ఇవన్నీ చూడరు ప్రజలు, ప్రజలు ఏం చేస్తారు? అధికార పార్టీకి ఎందుకు నష్టం అవుతుంది? ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, వీళ్ళు కాకపోతే ఇంకొకరు లిస్ట్ లో ఉంటారు, వాళ్ళకి ఎందుకు నష్టం అవుతుంది? ప్రజలు ఏం చేస్తారంటే ఈ పాలన పైన విసుగు పుట్టినప్పుడు ఈ వ్యక్తిని ఎవరు పెట్టినా సరే వాళ్ళని ఓడిద్దామని సిద్ధంగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మానవతరాయి కొట్టకుండా ఇంకోటి కొట్టకుండా ఇవన్నీ కొట్లాట వాళ్ళకి ఉపయోగం లేదు। కాంగ్రెస్ పార్టీ నాకేం చేస్తుంది?
కాంగ్రెస్ పార్టీ నా గతంలో ఇల్లు కట్టింది, ఇందిరామ్మ ఇల్లు కట్టింది, నాకు ఉండటానికి స్థలం ఇచ్చింది, 100 గజాల స్థలం ఇచ్చింది, నాకు 2 ఎకరాల స్థలం పంచింది, పొలం ఇచ్చింది. ఇది చూస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పెట్టింది, నేను ఒక మహిళని అని. ఒక మహిళ అనుకుంటే, సాధారణ మహిళ, నాకు 2500 వస్తాయి కాంగ్రెస్ గెలిస్తే, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుంది, ఆడపిల్ల 18 సంవత్సరాల ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఎలక్ట్రికల్ స్కూటీ వస్తుంది అని చెప్పి ఇట్లా ఓట్లేస్తారు. ఈ విధంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుంది. ఆర్టీసీ బస్సు ఎక్కితే, ఒక మహిళ బస్సు ఎక్కిందంటే టికెట్ ఉండదు. కర్ణాటకలో అమలవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అమలు చేస్తారు అని చూస్తారు తప్ప, మానవతరాయి ఇంకో ఆయన కొట్టుకుంటాడా, ఈ పంచాయతీలన్నీ వాళ్ళకి అవసరం లేదు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏమిస్తావు, నాకు ఇల్లు ఇస్తావా, పొలం ఇస్తావా, ఉద్యోగం ఇస్తావా, ఆడపిల్ల అయితే ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తావా, ఇవన్నీ చూస్తారు, రుణమాఫీ చేస్తావా, ఇవి చూస్తారు తప్ప, మేము ఆ పార్టీలో ఇండ్లలోనే కొట్టుకుంటాం, ఉమ్మడి కుటుంబాల్లోనే అన్నదమ్ముల మధ్య పంచాయతీలు ఉంటాయి కాబట్టి బయటోడు వచ్చినప్పుడు అందరం ఎదురు తిరిగి పోరాటం చేస్తాం, అట్లనే ఉంటుంది. ఇది కూడా పార్టీ కూడా ఒక ఇల్లే కాబట్టి ప్రజలకి ఏం అవసరం లేదు. అయితే ఇది ఎవరు చెప్తారంటే, అధికార పార్టీ కూడా ఏం చేస్తారంటే, కాంగ్రెస్ అంటే అధికారం వచ్చిందా, వాళ్ళు ఎన్ని కూడా వాళ్ళు ఉంటాయి, మరి నీ కింద గురువు కింద నలుగురు తెలుసు, మరి చూసిన నువ్వు నీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిన, నువ్వు భయపడి గెలవనోడికి మంత్రి పదవి ఇచ్చినావు, రోహిత్ రెడ్డి మధ్య ఆయన మధ్య విభేదాలు ఉన్నాయి, ఎంతకాలం ఆపుతూ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా. వరంగల్లో తాటికొండ రాజయ్య, సిరిసిల్ల తాటికొండ రాజయ్య, స్టడియం శ్రీహరి ఇద్దరు, ఇప్పుడు ఎట్లా వాళ్ళిద్దరి మధ్య పదవులు ఇచ్చినా సరే ఇంకా కూడా వాళ్ళ మధ్య భేదాలు ఉన్నాయి. ఎవరిని ఆపుతూ ఎట్లా ఆపుతూ, మా ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే వాళ్ళు ఎవరికి పడట్లే, అక్కడ ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఇట్లా అధికార పార్టీలో విభేదాలు ఉన్నాయంటే అది పతనానికి నాంది. ప్రతిపక్ష పార్టీలో కామన్గా ఉంటాయి. ఇందులో ప్రతిపక్ష పార్టీలో గొడవలు పెట్టేది ఏంటంటే, అధికార పార్టీ వాళ్ళు కూడా ఇందులో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు అధికార పార్టీలో గొడవలున్నా పగ్గం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎట్లనే మేనేజ్ చేసుకుంటారు. అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలో గొడవలు ఉంటే ఎట్లా ఎదుగుతారు అసలు? పగ్గాలు ప్రజలు ఇస్తారండి, పగ్గాలు వాళ్ళ పగ్గం ఆయన చేతిలో ఉన్నా తెగొడతారు. నీకు చాలే నాయన దోలింది బండి నడిపింది చాలే, కానీ మా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు మంచిగా, మాకు ఇల్లు కట్టి పెడతారు, మాకు స్థలం ఇస్తారని ఇట్లా నేను చెప్పింది కదా. వీటి చూస్తారు ప్రజలు, ఓట్లేసే సామాన్యులు కాంగ్రెస్ పార్టీ పోల్చుకుంటారు. కేసీఆర్ ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ మంచి చేసింది, తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్కి బలం లేకపోయినా 2 ఎంపీలు ఉన్నా దేశవ్యాప్తంగా ఎంపీలందరిని పోగేసి తెలంగాణ ఇచ్చింది. 2 రాష్ట్రాలు నష్టపోయినా పర్వాలేదు అని తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ ఇల్లు కట్టింది, కాంగ్రెస్ చదువు చెప్పింది పిల్లలకు, స్కూల్ కట్టింది, పాఠశాలలు ఇప్పుడు కట్టినటువంటి 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఎవరు కట్టారు? కేసీఆర్ కట్టిండా? దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుతున్నారు 27,000 పాఠశాలలు. ఇవ్వలేదు, అన్నం పెడుతున్నా, పప్పు పెడుతున్నా, ఉప్పు పెడుతున్నా, ఇడ్లీ పెడుతున్నా అని చెప్పుకుంటాడు. అసలు ఇవన్నీ ఆలోచన చేసిందే కాంగ్రెస్, నిలిపిందే కాంగ్రెస్, పునాదులు వేసి భవనాలు కట్టిందే కాంగ్రెస్. ఇప్పుడు వచ్చిన రంగులు వేస్తున్నా, ఈ భవనం నాదే అని కబ్జా చేస్తాను కేసీఆర్. ఇది గమనించారు ప్రజలు, ఎవరు నమ్ముతారు వీళ్ళని చెప్పండి. అంటే 60 ఏళ్ళు దేశాన్ని పాలించారు, మీ చేతిలోనే పెట్టారు, అన్నేళ్ళు సాధ్యం కాంది, ఇప్పుడు చేస్తాను. ఎందుకు సాధ్యం కాదు? ఏ విప్లవం, క్షీర విప్లవం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, అన్ని రకరకాల విప్లవాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పదం నడిపిన రైల్వేలు నిర్మాణాలు, ఎన్ని మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్, ఎన్ని ఎయిర్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని స్థాపించినాడు ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి. మేము ఈరోజు దేశాన్ని నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బీజేపీ అమ్మేస్తాడు, రాష్ట్రాన్ని కేసీఆర్ అమ్మేసిండు. ఖరీదైన భూములు మేమైతే పేద ప్రజలకు పంచేవాళ్ళమే ఇలా నిర్మాణానికి. మరి హెడ్లో డ్రగ్స్ పాదసాది రెడ్డికి అమ్ముతాడు, అదేవిధంగా యశోద హాస్పిటల్లో కట్టబెడతాడు. ఏ జర్నలిస్ట్కి ఇవ్వట్లేదు, ఏ డాక్టర్లకు ఇవ్వట్లేదు, ఏ లాయర్లకు ఇవ్వట్లేదు, ఏ ఉద్యమకారులకు ఇవ్వట్లేదు. అదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 గజాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులకు ఇస్తామంది. మరి ఎందుకు అన్నా కేసీఆర్ అన్నమాట, ప్రజలు ఇది చూస్తారు. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు ఇన్నేళ్ళు 60 ఏళ్ళు అన్నారు కదా, 60 ఏళ్ళు పాలించినప్పుడు మీరు అన్నయ్యని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తిరుగులేకుండా ఉండాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ అంటే స్కీముల పార్టీ అని ఎందుకు పేరు పోయింది? స్కీముల పార్టీ ఎందుకు పోయింది? వీళ్ళు మసిపూసి మారి స్కీములు, స్కామ్లు చూపించినాయి, కళ్ళ ముందు కనిపించాయి కదా. ఏడ కనిపించింది చెప్పండి, ఏ స్కామ్ చెప్పండి, ఏం నిలబడింది చెప్పండి. ఆరోపణలు చేసింది ప్రతిపక్షాలు. ఇప్పుడు రాజీవ్ గాంధీ మీద ఆరోపణలు చేశారు, నిలబడలేదు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకపోయారు, కొట్టివేశారు. ఏ బొగ్గు కుంభకోణం అది నిలవలేదు, కొట్టివేశారు. 2G స్పెక్ట్రం అన్నారు, ఆ రోజు మహామహులు కనిమూలి లాంటి రాజా వాళ్ళు జైలుకు పోయారు, సుప్రీంకోర్టు ఆధారాలు లేవు అని చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీకి జవాబుదారితనం ఉంట, తన పార్టీ నాయకత్వం కానీ కూటమి సభ్యులు ఎవరు తప్పు చేసినా సిబిఐ కానీ స్వయం ప్రతిపత్తి సంస్థలు, విచారణ సంస్థలు విచారణ జరుపుతుంటే అడ్డుపడలేదు. దానిపైన జరిగిన అని చెప్పింది తప్ప చేయలేదు. ఇవాళ ఎవరు అవినీతి పరులు? కాంగ్రెస్ పార్టీ మీరు అన్న 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేపర్ లేదు, కాంగ్రెస్ పార్టీకి టీవీ లేదు,
20 ఏళ్ల క్రితం పుట్టిన కేసీఆర్కి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ వచ్చింది. అందులో వాళ్ళ తప్ప వేరే పార్టీ ఉండవు. ఎట్లొచ్చినాయి ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయా? 53 ఏళ్ళు, సుమారు 54 ఏళ్ళు పరిపాలించిన మేము. మాకు ఢిల్లీలో కార్యాలయం లేదు, ఇప్పటికే ఎంపీ కోర్టులో కొనసాగుతున్నాం. హైదరాబాద్లో కార్యాలయం లేదు. వీళ్ళందరికీ కూడా ఆఫీసులు ఇచ్చింది మేమే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తి మొన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా స్థిరాస్తుల మీద మొత్తం కలిపితే 1200 కోట్లు. మరి నిన్నగాక మొన్న పుట్టిన 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆస్తి, పార్టీ ఆస్తి, అంటే కరెంటు బిల్లు కూడా కార్యాలయానికి కట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆస్తి 1200 కోట్లు ఎట్లా వచ్చినాయండి? కాంగ్రెస్ పార్టీకి 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత బస్సు లేదు. 100 కోట్ల విమానం ఎట్లొచ్చిందండి కేసీఆర్కి? అరే కే కవిత ఏమన్నది? నాకు ఇల్లే తెలంగాణ విచారణ జరపండి, విచారణ జరపండి. ఎవరు గుడి కట్టుకున్నారు? అవన్నీ ప్రచారాలు చేశారు తప్ప ప్రజల్లో అభివృద్ధి కనపడుతుంది? రోడ్లు ప్రచారం చేస్తే జనాలు నమ్మస్తారు? అరే ప్రచారం చేసిన జవాబుదారితనంతో మేము విచారణ లేకుండానే, ఏం లేకుండానే మీరు అన్నట్టు ఊరికనే ప్రచారం చేస్తే ఆ సత్పల్లి మానవతరాయలు కోట్లు అన్నదానికోసం కోట్లు వెనకగ్గడేసిండు, ఎవరిని వచ్చినా సంపుతాడు కొడతాడు అనేసి అని అంటే నమ్మేస్తారా? నమ్మరు కదా. ఇప్పుడు ఏమన్నారు? ప్రచారం చేశారు అంతే తప్పితే అనేసి అని అంటే స్కామ్ కావచ్చు కదా. స్కామ్లు జరిగిన మాట వాస్తవం ఎక్కడ ఎక్కడ జరగలేదు. సుప్రీంకోర్టు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఈ విచారణ జరిగేటప్పుడు వీళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చారు, మరి వాళ్ళు చేయొచ్చు కదా, అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత దారుణమైన ఓటమిని ఎలా సమర్థించు? ఇప్పుడు చెప్పండి, ఓటమి అంటే ప్రజలు మార్పు కొడతారు. ఎల్లకాలం ఒక పార్టీని అధికారం ఉండదు. కాంగ్రెస్కు 10 ఏళ్ళు అదొక అవసరం ఇచ్చారు. ఎన్ని సంస్కరణలు చేపట్టాము? సమాచార హక్కు చట్టం, భూసేకరణ చట్టం, భూపరిమితి చట్టం, పేద ప్రజలకు పంచడం దేశవ్యాప్తంగా భూములన్నింటినీ, తర్వాత ఆహార భద్రత చట్టం, ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పిన విప్లవాల పేరుతో పారిశ్రామిక హరిత విప్లవం, క్షీర విప్లవం అనే పాల పరిశ్రమను పెంచడం, పాల ఉత్పత్తులు పెంచడం, ఇట్లా రకరకాలుగా అభివృద్ధి చేసిన మేము. మా అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. ఇలా ఎయిర్ ఇండియా అని టాటాల దగ్గర నుంచి మేము జాతికి అంకితం చేసినాం కాంగ్రెస్ పార్టీ. ఇలా మోడీ ఏం చేసిండు? జాతికి అంకితం కాబడినటువంటి ఎయిర్ ఇండియాని మళ్ళీ టాటాలకు అప్పచెప్పి అది వాళ్ళ యొక్క పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు, మోడీ చేతిలో పెట్టేటప్పుడు నా అంటే 45 లక్షల కోట్ల అప్పు, ఇవాళ 150 లక్షల కోట్ల అప్పు. ఏం కనిపెట్టినవు? ఏమైనా పరిశ్రమలు పెట్టినవా? ఉన్న పరిశ్రమలే అమ్మేస్తుంటవి. 170,000 కోట్లు సంపాదించాలని ప్రభుత్వ సంస్థలను అమ్మేసేసి ఒక ప్రభుత్వ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇదా పరిపాలన? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మించింది. నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినట్టు ఈ దేశాన్ని అమ్ముతుండే. అదే కేసీఆర్ కూడా, ఆయన ఏదో ఉద్యమం పేరు చెప్పి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా, 3 ఎకరాలు పంచుతా అని చెప్పి ఎంతమందికి పంచిండు? ఎంతమంది ఉద్యమకారులు ఆదుకున్నాడు? ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టిండు? నేను చెప్తున్నా, నేను బయట ముమ్మై ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము కట్టిన 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కంటి ముందు కనపడతాను. నువ్వు కట్టిన 72,93,000 ఇల్లు కడుతున్నాను. ఎన్ని కట్టిన? 100 కూడా పూర్తి కాలే. ఇంకా 100 ఇల్లు కూడా కట్టలే, ఇంకా లబ్ధిదారు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్పట్లో చాలా అవకతవకలు జరిగాయి. మీ పార్టీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, మీ అనుకున్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఘోరంగా ఓడించారు అనేది ఓటమి అనేది అధికార పార్టీ నేత ప్రధాన ఆరోపణ. ఓటమి అనేది ప్రజలు మార్పు కోరారు. కాంగ్రెస్ ఇన్ని చేసింది కదా, బీజేపీ వాళ్ళు ఇంకేం చేస్తారు? 15 లక్షలు మన అకౌంట్లో ఎత్తనండు. జనధన ఖాతాలను ఉత్తరాది నమ్మారట. సార్ మీరు అంటే మీరు అన్నట్టు మోసపోయారు అనుకోవచ్చు. సెకండ్ దఫా కూడా వాళ్ళే వచ్చినప్పుడు ఎట్లా మోసపోతారు? రెండోసారి ఎలక్షన్ ఎట్లా జరిగినాయండి? బీజేపీ కుమ్మక్కులు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ని ఓడించాలని కుట్రలో ముందస్తుకు పోయిపోయి కేసీఆర్ పెట్టిన రోజే ముహూర్తం రోజే, అంటే ఎలక్షన్ కమిషన్ కన్నా కేసీఆర్ ముహూర్తాలు చూసుకొని, జ్యోతిష్కం చూసుకొని చెప్పిన ఏ ముహూర్తం ఉందో ఆ రోజే ఎలక్షన్ కమిషన్ మొత్తం తేదీలు విడుదల చేసింది. ఆ రోజు వీళ్ళు కుమ్మక్కారు మేము అనుకున్నాం. 20 లక్షల ఓట్లు మాయం చేసిండు రజిత్ కుమార్. రజిత్ కుమార్ 20 లక్షల ఓట్లు మాయం చేసి మేము ప్రశ్నిస్తే సారీ చెప్పి అదా. ఇప్పటికి కూడా 20-30 నియోజకవర్గాల్లో అద్దంకి దయాకర్తంగా తుర్తి వికారాబాదు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లు కూడా వీళ్ళు మాయం చికాకు 18 ఈవీఎంలని అద్దంకి దయాకర్త గెలిచే స్థానాలు అట్లా ఫలితాలకు నిలుపుదల ఉంచి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అదొక గెలిపండి. ఇప్పుడు గెలవమని చూద్దాం, ప్రజలు నమ్ముతారా? అప్పుడు కూడా ఏం చేశారు? డబల్ బెడ్రూమ్లు కట్ట. ఇదే కేటీఆర్ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. 2018 ముందస్తు ఎన్నికల ముందు ఏం చేసిండు? మీకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఇల్లు కట్టుకోవడానికి. డబల్ బెడ్రూమ్ మా వల్ల కట్టలేదు, ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తాను. 5 రూపాయలు ఇచ్చిండి ఇప్పటికి. ఇప్పుడు మనం అది కాదు, 5 లక్షల చేత కాదు, మాకు 3 లక్షలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు చేసుకోమన్నారు అని ఊరిస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరికి ఇస్తారా? ఇచ్చిర్రా ఇప్పటికీ?
ఎలక్షన్లో మీరు ఫస్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఏం చేస్తారంటే ఒక 50,000 మంజూరు చేస్తారు. 50,000 మంజూరు చేస్తున్నాం, మీరు ఇంతలోకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, మేము ఇప్పుడు ఇయ్యలేము, మాకు ఓట్లేసి గెలిపోయినా ఆ తర్వాత మేము మిగతా 2.5 లక్షలు ఇస్తామంటారు. కానీ ప్రజలు ఏం చేస్తారు, ఏది నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయలు ఇస్తానంటుంది, ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం కూడా ఇస్తానంటుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ళకి 120,000 రూపాయలు బిల్ ఇచ్చింది, 30,000 దగ్గర నుంచి 60,000 దగ్గర నుంచి 70,000 నుంచి 112,000 రూపాయలు బిల్ ఇచ్చింది. ఇది నమ్మకం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అమ్మకం, కాబట్టి ఇది మోసం అని పసిగట్టారు ప్రజలు. అందుకే ఏ సర్వే తీసుకున్నా కాంగ్రెస్ని నమ్ముతున్నారు ప్రజలు, కాంగ్రెస్కి అనుకూలంగా సమాచారం ఇస్తున్నారు, సర్వేలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు. ఎక్కడ జరిగిందా సర్వే? చెప్తున్నాను, మేం చేసేది కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ఇప్పుడు లోక్పాల్ నిన్న చేసిన మళ్ళీ బీఆర్ఎస్ రాబోతుంది తెలంగాణ అధికారంలో. ఇప్పుడు బీఆర్ఎస్ వినిపిస్తున్న మాట, ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు అట్లా, కానీ మేము మా పార్టీలు కానీ మాకు సంబంధించిన మేము అధికారంలో, అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తారంటే టీవీలని వాటిని వీటిని మేనేజ్ చేసి ఏదో వదులుతారు. కానీ కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా చేసేవి వాళ్ళు విడుదల చేస్తున్నాయి. మా పార్టీ నుంచి మేము చేపించేది కాదు, అట్లా చేపించుకోవాల్సిన అవసరమే లేదు మాకు. కాబట్టి ఏదైనా జనం మాత్రం ఈసారి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళు మోసం చేసిన చంద్రశేఖర్ రావుని మళ్ళీ ఇంటికి పంపించడానికి హాయిగా పడుకు విశ్రాంతి తీసుకోమని చెప్పడానికి ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు పిలవగానే స్టూడియోకి వచ్చారు. ఈవెన్ మీ సత్తుపల్లి టికెట్ మీకు కన్ఫర్మ్ కావాలి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.